వెల్కమ్ బ్యాక్. ఆదాయం పెరగాలి, అభివృద్ధి జరగాలి, ప్రభుత్వాల కొత్త మంత్రం ఇది. ఎందుకు కొత్త రూట్ ఎంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు ప్రకృతికి, చరిత్రకు పర్యాటక హంగులు అద్దుతున్నాయి. హైదరాబాద్ ఇదో మినీ భారతదేశం. ఘనమైన దక్కన్ వారసత్వం, సర్వమత సమ్మేళనం, హైటెక్ హంగులద్దుకున్న భాగ్యనగరంలో తీరిక లేని జీవితాలు ఎన్నో. అందుకే కొత్త కొత్తగా అందాలద్దుతోంది కేసీఆర్ ప్రభుత్వం. ఎయిర్ టూరిజం పేరుతో కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తోంది. జంట నగరాల శివార్లు దాటి కాస్త ముందుకు వెడితే ప్రకృతితో సహజీవనం సాధ్యమవుతుంది. సిటిజన్లకు వీకెండ్ హుషారు. ఒకవైపు అనంతగిరి అడవులు, మరోవైపు రాచకొండ గుట్టలు, ఇంకోవైపు భువనగిరి దుర్గం. ఇవి చాలవు అన్నట్టు సిటీ చుట్టుపక్కల పాపులర్ అయిన ఆధ్యాత్మిక మందిరాలు ఎన్నో. వివిధ పేర్లతో వాటిని మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కువ మందిని ఆకర్షించడమే లక్ష్యం. ఎకో టూరిజం, ట్రెక్కింగ్ పాపులర్ అవుతున్నాయి. కొత్త జిల్లాల్లోని యువ ఆఫీసర్లు మేము సైతం అంటూ ప్రజల్లోకి తీసుకువెడుతున్నారు. వరంగల్ లో ఈకో టూరిజం ని ప్రమోట్ చేయడానికి యాక్చువల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ అ రియల్లీ ఎక్సలెంట్ జాబ్. భూపాల్పల్లిలో కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. క్యాలెండర్ కూడా దే హావ్ రిలీజ్ సేయింగ్ దట్ ఈ నెక్స్ట్ 3 మంత్స్ లో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి అవుతుందని. అట్లాగే మనం వరంగల్ అర్బన్ లో కూడా ప్రమోట్ చేయడానికి కన్జర్వేటర్ సార్ హాస్ టేకెన్ ఇనిషియేటివ్. ఇక్కడ ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి, హైకింగ్ కి వాటికి ఉంది, వీకెండ్ గెట్ అవే ఉంది. స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవ్రీ టైమ్ సిటీలోనే ఉండటం కాకుండా దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అని చూపించడానికి. తెలంగాణలో తెరపైకి వచ్చిన మరో కొత్త కాన్సెప్ట్ బౌద్ధ టూరిజం. బౌద్ధారామాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునే ప్లాన్. భావితరాలకు చరిత్రను తెలియచెప్తూ రాబడి పెంచుకునే వ్యూహం. నాగార్జున సాగర్ లోని బుద్ధవనం, నేలకొండపల్లి, ఫణిగిరి, కోరుకొండ, ధూళిగట్ట, కోటిలింగాల, బాదంకుర్తి క్షేత్రాలను కలుపుతూ సర్క్యూట్ ను డెవలప్ చేయనున్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆమోదం లభిస్తే నిధులు వస్తాయి. థీమ్ పార్క్, యోగా కేంద్రం, లైటింగ్, ల్యాండ్స్కేపింగ్ తో ఆయా ప్రాంతాల్ని తీర్చిదిద్దుతారు. పర్యాటకుల రాకతో స్థానికుల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలు సైతం పర్యాటకాన్ని కొత్త కక్షలోకి తీసుకువెడుతున్నాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి, జలాశయాలు గలగలను సంతరించుకున్నాయి. కుంటాల, బోగత, లక్కంవరం, బిట్మానేరు అందాలను తిలకించేందుకు స్థానికులతో పాటు సిటిజన్లు, పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలు తక్కువేం కాదు. ఏ జిల్లాకెళ్లినా చారిత్రక ప్రదేశాలు దర్శనమిస్తాయి. ప్రకృతికి ప్రణమిల్లుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్లతో ముందుకెళ్తోంది. టూరిస్టుల డెస్టినేషన్ గా నవ్యాంధ్రను తీర్చిదిద్దుతోంది. నవ్యాంధ్ర సరికొత్త అవకాశాల గడ్డ. ఎకో టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బుద్ధిస్ట్ సర్క్యూట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అమలవుతున్నవి చాలానే ఉన్నాయి. ఎక్కడికక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పడి లేచిన కెరటం విశాఖ. కుదూ గాయం నుంచి వేగంగా కోలుకుని తన ప్రత్యేకతను చాటుకుంది. సీజన్ ఏదైనా సరే పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఇక్కడ అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహిస్తూ సర్కార్ కు తోడ్పాటును అందిస్తోంది. ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఆంధ్ర ఊటీ, అరకు. సమీపంలో బొర్రా గుహలు. సాగర్ తీరం నుంచి అద్దాల రైల్లో ప్రయాణం మధురానుభవం. ఏజెన్సీ గ్రామాన్ని దత్తత తీసుకుని మరీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. విశాఖ శివారులో ఉంది కైలాసగిరి. ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్ రోప్వే. ఓవైపు నీలి సాగరంలో అలల సొగసులు,
మరోవైపు పచ్చని చీర కట్టుకున్న పుడవి తల్లి అందాలు. ఇదో అందాల ప్రపంచం. ఎంతసేపున్నా తనివి తీరదు. సింహాద్రప్పన్న ఆశీస్సులు కోసం భక్తులు వస్తూనే ఉంటారు. విశాఖ సమీపంలో బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. బౌద్ధ పర్యాటకంలో భాగంగా బావికొండను తీర్చిదిద్దుతున్నారు. నవ్యాంధ్ర పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అమరావతి. రాజధాని నిర్మాణం ఓ హాట్ టాపిక్. చంద్రబాబు కట్టే అమరావతికి టికెట్ ఇవ్వని కండక్టర్ ని జనం అడుగుతున్నారంటే ప్రజల్లోకి ఎంతగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. కొండ మీద దుర్గం ఉండనే ఉంది. ప్రతి వారం రద్దీని పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రాక కొనసాగుతుంది. బౌద్ధారామం అమరావతికి విశ్వవ్యాప్త గుర్తింపు సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఏదో సమయంలో వస్తూ ఉంటారు. కాలచక్ర నిర్వహణ విస్తృత ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో ఆధ్యాత్మిక టూరిజానికి హెడ్ క్వార్టర్ లాంటిది తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠానికి సీజన్లతో సంబంధం లేదు. గోవింద నామస్మరణతో ఏడు కొండలు మారు రోగుతోనే ఉంటాయి. టెంపుల్ టౌన్ పరిసరాల్లో కూడా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాయులింగేశ్వరుడు కొలువైన శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నమయ్య జన్మక్షేత్రం తాళపాక, సమీపంలోని ఒంటిమిట్ట ఆధ్యాత్మిక పర్యాటకానికి కేరఫ్గా నిలుస్తున్నాయి.